పాడుబడిన కంపెనీలే వాళ్ళ టార్గెట్. ఆ కంపెనీలో ఉన్న ఇనుప సామాన్లే వారి జీవనోపాధి. ఈజీగా డబ్బు సంపాదించాలని దుర్బుద్ధితో దొంగతనాలు ఎంచుకున్నారు ఆ చోరులు. ఎంతటి పెద్ద కంపెనీ అయినా సరే వారి కంట్లో పడిందంటే ఆ కంపెనీ తాళం పగలాల్సిందే. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 11 మంది ఒక టీంగా ఏర్పడతారు. వీళ్ళ చోరీకి ఎవరైనా అడ్డుపడితే చాలు వాళ్ళ పని అంతే సంగతులు. ఇది వారి వృత్తి. ఇలాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో పలు మూతపడిన కంపెనీలను టార్గెట్ చేసుకుని అందిన కాడికి దోచుకుని పోతారు. ఇది వాళ్ళ నైజం. నాయుడుపేట పట్టణంలో ఈ పల్లూరు జంక్షన్ క్రాస్ వద్ద ఎంజే స్టీల్ ఉద్యోగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక స్టీల్ ఫ్యాక్టరీ ఉంది. అంటే ఇది ఓల్డ్ స్క్రాప్ అంతా కూడా కలెక్ట్ చేసి ఐరన్ స్క్రాప్ అంతా కూడా కలెక్ట్ చేసేసి వాళ్ళు మళ్ళీ దాన్ని మెల్ట్ చేసి స్టీల్గా మార్చేసి వాటిని పేటికి పంపుతూ ఉంటారు. ఇది వీళ్ళదే అయితే ఇది 2019 నుంచి ఈ కోవిడ్ వల్ల మూతబడింది ఫ్యాక్టరీ. ఫ్యాక్టరీ అంతా లాక్ చేశారు. ఒక ముగ్గురు బయట ఉంటారు. వాళ్ళు ఓన్లీ ఆఫీస్ టైంలో వర్క్ చేస్తారు. మాకు వాళ్ళు ఈ నెల 17వ తేదీ వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. వాళ్ళ ఫ్యాక్టరీలో దరిదాపు 3.5 టన్నుల విలువ చేసే రాగి కంప్లీట్ కాపర్ ఆర్టికల్స్ దరిదాపు 23 లక్షల విలువ చేసే 3.5 టన్ను కాపర్ ఆర్టికల్స్ అన్నీ కూడా పోయినాయి సార్. అవి వేసిన లాకులు వేసినట్లే ఉన్నాయి. ఎటు పోయాయో తెలియదని మాకు కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. ఆ రోజే మేము గ్రేవ్ కేసు కింద ఈ కేసు నమోదు చేశాము. నమోదు చేసిన తర్వాత మన నాయుడుపేట సిఐ గారు, తర్వాత నాయుడుపేట ఎస్ఐ గారు, తర్వాత ఈ పీసీస్ సిబ్బంది కరీము, శ్రీను, దయాకర్, పోలయ్య వీళ్ళందరూ కూడా బాగా వర్కౌట్ చేశారు. ఫస్ట్ ఆ రోజు ఏ రోజైతే దొంగతనం జరిగినట్టు ఉందో అంతకుముందు కూడా వరుసగా ఆ రూట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లను మా వాళ్ళు అబ్జర్వ్ చేయడం జరిగింది. అప్పుడు మాకు ఒక విషయం తేలిందంటే కరెక్ట్గా ఒక వారం రోజులు డైలీ కూడా ఈ లారీ ఆ ఆడవర్సులో ఈ లారీ మాకు బోధనం టేల్ ప్లాజా, తర్వాత మనకు ఇక్కడ ఆ ఫ్యాక్టరీకి నేరుగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్లలో మాకు దొరికింది. కాబట్టి మాకు ఆ లారీ మీద మాకు సేమ్ టైంలో పోతుందని అనుమానం వచ్చింది. ఆ లారీ మీద మేము వర్కౌట్ చేసాము. వర్కౌట్ చేసుకున్న తర్వాత మాకు ఈరోజు ఈరోజు తెల్లవారుజామున ముద్దాయిలు మన దగపర్తి